ಅಲ್ಲಿ ಅಗ್ರಕುಲ ಮನುವಾದವು ಹಸಿ ಪುನಃ ಪೋರಾಟವು ವರ್ದಿಲ್ಲಲಿ ಜೈಬಿ ಪೋರಾಟಲು ವರ್ದಿಲ್ಲಲಿ ಜೈಬಿ ಪೋರಾಟಲು ವರ್ದಿಲ್ಲಲಿ ಭೀಮಾ ಕೋರೆಗೆ ಅಮರ ವಿಧುಲ ಆಸೆಯಾಲು ವರ್ದಿಲ್ಲಲಿ ಭೀಮಾ ಕೋರೆಗೆ ಅಮರ ವಿಧುಲ ಆಸೆಯಾಲು తీసుకొచ్చిన రిజర్వేషన్లని రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇవాళ దళిత మైనార్టీలు ఎంబీసీలు బీసీలు సంచార జాతుల ఐక్యతే మరి బాబాసాహెబ్ యొక్క ఆలోచన విధానంలో భాగమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. హలో భయ్యా భయ్యా సందీప్ సందీప్.
మిత్రులందరికీ కూడా మరి బాబాసాహెబ్ దత్తన్ తరఫున మా టీఎన్జీఎస్ కుటుంబం వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ జయంతి సందర్భంగా మరోసారి అందరికీ శుభాకాంక్షలు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం మరి ఈరోజు ప్రధానమంత్రి గారు కానీ మరి మంత్రులు కానీ చాలా మంది అవుతున్నప్పటికీ మరి రైతుల పట్ల వివక్ష అనేది అదేవిధంగా కొనసాగుతుంది. మరి వివక్షను రూపొంది అందరికీ సమానత్వం లేని ఏదైతే వారు సూచించిందో ఆర్టికల్ 22 ప్రకారం మరి అచ్చే విధంగా అందరూ కూడా సహకరించాలి. ఏదేమైనా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు మరి ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా రెడ్మిషన్ ఏదైతే చేశారో దాని పక్షాన మరి గట్టిగా కొట్లాడి ఇంకా అట్రాసిటీ కేసును ఇంకా పకడ్బందీ చేసే విధంగా ప్రయత్నం చేయాలని మేము టీఎన్జీఎస్ పక్షాన ఉద్యోగుల పక్షాన కోరుకుంటూ మరోసారి మరి జిల్లా ప్రజలందరికీ కూడా 120 చేయొచ్చు. అట్రాసిటీ అయితే కేసీఆర్ అవుతున్నారు.